స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. సిఐడి విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణైంది. ఏసీబీ కేసు నమోదు చేసినా నాటి ప్రభుత్వ పెద్దలు దర్యాప్తు జరగకుండా పక్కన పెట్టారని అంటున్నాయి వర్గాలు. కేంద్ర జీఎస్టీ అధికారుల ఆదేశాలతో 2018లోనే కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈ స్కామ్లో ప్రముఖుల పాత్ర ఉండటంతో విచారణ ముందుకు సాగలేదని సమాచారం. ఇప్పుడు సిఐడి విచారణలో వాస్తవాలు వెల్లడవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో 242 కోట్ల అక్రమాలపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయంపై సిఐడి విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఎలాంటి సాఫ్ట్వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా డిజైన్ టెక్ సంస్థ ద్వారా 242 కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు నిర్ధారణకొచ్చారు. సీమెన్స్ డిజైన్ టెక్ సంస్థలకు షెల్ కంపెనీలుగా ముంబై పుణేకు చెందిన షెల్ కంపెనీలు వ్యవహరించినట్లు గుర్తించారు. కేసు విచారణ కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది సిఐడి. హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబైలలో ఏపీ సిఐడి బృందాలు విచారణ జరుపుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ, పూణేలోని షెల్ కంపెనీల్లోనూ సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిందితులు గంటా సుబ్బారావు అలాగే లక్ష్మీనారాయణ ఇళ్లలో సోదాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రమేష్ వైట్ల. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ సంబంధించి ఏపీసీఏడి మొత్తంగా విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కీలకంగా ఉన్న ఏదైతే షెల్ కంపెనీల వ్యవహారాన్ని పట్టబడి చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 4 షెల్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధుల్ని అటు మా పూణేలో పికప్ చేసి అదుపు తీసుకొని అటు విజయవాడ తీసుకురావడం జరిగింది. వీళ్ళని కోర్టులో కూడా హాజరుపరుస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే డిజైన్ టెక్ అనే సంస్థకు ఈ 4 షెల్ కంపెనీలు కూడా అధికారికంగా వ్యవహరించాయి. తర్వాత డిజైన్ టెక్ సంస్థ నుంచి ఈ 4 షెల్ కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయనే విషయాన్ని కూడా అక్కడ జిఎస్టీ ఏదైతే పూణేలోని జిఎస్టీ చేసిన విచారణలో బయటపడింది. ఆ జిఎస్టీ రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ఏదైతే ఏపీసీఏడి కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. అయితే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి ఇచ్చామని చెప్పి అటు డిజైన్ టెక్ చెప్పినప్పటికీ అక్కడ ఫ్యాక్టరీ సంస్థ కావచ్చు, ఇన్ని వెబ్ అండ్ సొల్యూషన్స్ అనేవి రెండు సంస్థలు కూడా తాము ఎలాంటి సాఫ్ట్వేర్ ఇవ్వకుండానే మొత్తం మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా విచారణలో బయటపడింది. అయితే ఇప్పటికీ 4 షెల్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధిని ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. మరోవైపు గంటా సుబ్బారావుతో పాటుగా లక్ష్మీనారాయణ తర్వాత వెంకట నిమ్మగడ్డ వెంకట్ వీళ్ళ ఇళ్లలో సోదా చేసినప్పుడు చాలా కీలకమైన ఆధారాలు కూడా లభ్యమైనాయి. అయితే మరోవైపు చూసే గంటా సుబ్బారావుని ఇప్పటికీ అధికారులు మొన్న రాత్రి పికప్ చేసి తీసుకువెళ్లారు. అయితే అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మరో చూస్తే లక్ష్మీనారాయణ రేపు అటు సిఐడి అయితే హాజరు కావాల్సి ఉంది. రేపు సిఐడి హాజరైన తర్వాత లక్ష్మీనారాయణ సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతుంది. అయితే వెంకట నిమ్మగడ్డ వెంకట సంబంధించి వ్యవహారాన్ని కూడా అధికారులు పూర్తిగా విచారణ చేసి బట్టబయలు చేస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా గత ప్రభుత్వంలో జరిగిన 242 కోట్ల రూపాయల స్కామ్ సంబంధించి పూర్తి ఆధారాలతో వెలుగు తీస్తున్నాం. దీనికి సంబంధించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఏపీసీఏడి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ వెట్లా.